హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. కోడిగుడ్డు వెల్లుల్లి కారం మనం నార్మల్గా చేసుకునే ఎగ్ పరుటు కంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీకు కారం కారంగా తినాలి అనిపిస్తే కనుక ఈ రెసిపీని ట్రై చేయండి. ఇప్పుడు కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదటగా మనం వెల్లుల్లి కారం తయారు చేసుకోవాలండి. దీనికి మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలి. మిక్సీ జార్లో 2 స్పూన్స్ వరకు పచ్చి కారం, అంటే ఏ మసాలాలు వేయని కారం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 వెల్లుల్లి కాయ పాయ మొత్తము కూడా విడదీసుకొని వేసుకోవాలి. మీకు కావాలి అంటే కనుక ఒలుసు కూడా వేసుకోవచ్చు. ఈ అన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకొని వెల్లుల్లి కారం ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇట్లా రెడీ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు మొత్తము కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఉల్లిపాయలు మనకి బాగా వేగవలసిన అవసరం లేదు. దీనిలోనే 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1-2-3 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచుకొని వేసుకోవాలి. వీటన్నింటిని కూడా కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. మనకి ఉల్లిపాయలు అనేది బాగా వేగవలసిన అవసరం లేదు. కొంచెం కలర్ మారిన వెంటనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని, దానిలోనే 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన ఉల్లిపాయలు మొత్తము కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకున్నట్టుగా పెట్టుకోవాలి. కొంచెం వెడల్పుగా ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకొని దానిలోకి ఇప్పుడు ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి మొత్తము కూడా సైడ్కి తీసేస్తున్నాను. ఎందుకంటే దీని మీద నేను ఎగ్గు వేస్తానన్నమాట. ఎగ్గు వేసినప్పుడు ఎండుమిర్చి మీద పడకుండా ఉండడం కోసం నేను పక్కకి జరుపుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ పగలగొట్టి వేసుకుందాం. నేను వీటిల్లో 3 ఎగ్స్ వరకు వేస్తున్నాను. మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇంకో ఎగ్ వరకు వేసుకోవచ్చండి. అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు. నేనైతే 3 ఎగ్స్ వరకు వేసుకున్నాను. వేసుకున్నాక మనం మొత్తం ఎగ్ మొత్తాన్ని కూడా కదిలించకూడదు. నేను ఓన్లీ యెల్లో కలర్ ఉంది కదా, అది ఒక్కటి జన మాత్రమే కదిలిస్తున్నానంతే. అట్లా పెట్టేసి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని, లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదా, ఎగ్ మొత్తము కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మనం తిప్పుకొని కొంచెం ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. కొంచెం పెద్ద ముక్కలుగా చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం గరిటెతోనే ఇట్లా ముక్కలుగా చేసుకుంటూ తిప్పుకుంటూ కొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఒక సైడ్ ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కదా. మనము ఉల్లిపాయలు కొంచెం వేగకముందే వేసాం కాబట్టి ఇది కొంచెం సేపు వేగినా కూడా ఉల్లిపాయలు ఏమీ మాడవన్నమాట. మీరు బాగా ఉల్లిపాయలు మాడిపోయాక, అంటే బాగా వేగిపోయాక వేసారనుకోండి, ఇట్లా సిమ్లో పెట్టినప్పుడు మీకు ఉల్లిపాయలు మాడిపోతాయి. అందుకే తక్కువ వేగిన తర్వాతే ఉల్లిపాయలు మనం ఎగ్స్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా తయారు చేసుకున్న వెల్లుల్లిపాయ కారం వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి. నేను 2 స్పూన్లు కారం వేసాను కదా, దీంట్లో నేను 1 స్పూనే వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే మంట పుడుతుందన్నమాట.
ఇప్పుడు ఉప్పు ఒకసారి చూసుకొని మీరు ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవాలండి. అలాగే నేను కస్తూరి మేతి వేసుకున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కనుక కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని కొత్తిమీరని జల్లుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం సర్వ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు వెల్లికారం రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, అన్నంలోకి కానీ లేదంటే చపాతీలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎప్పుడూ చేసుకునే ఎగ్ పొరటి కంటే ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.